బ్యాక్టీరియోస్ నిన్నటిదాకా చిన్న పని కావాలన్నా రేపురా ఎల్లుండిరా అంటూ రోజుల తరబడి తిప్పుకున్నారు. ఇప్పుడేమో రండి బాబు రండి, మీ సేవ కోసమే మేమున్నది అంటూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఆఫీస్ ఆవరణలోనే చెట్టు కింద మకాం పెట్టి మరీ పనిచేసి పెడుతున్నారు. ఏ కౌంటర్ దగ్గరికి వెళితే ఏ పని అవుతుందో పిలిచి చెప్తున్నారు. ఆర్టీఓ ఆఫీసులోని ఈ వాతావరణం చూసి అవురా ఇంతలో ఎంత మార్పు అంటున్నారు విశాఖవాసులు. ఇంతకీ అంత మార్పుకు కారణమేంటి? లర్నింగ్ లైసెన్స్ కావాలంటే ఏజెంట్, బండి రిజిస్ట్రేషన్ జరగాలంటే ఏజెంట్, విశాఖ రవాణా శాఖ ఆఫీసుల్లో అడుగు తీసి అడుగేస్తే ఏజెంట్ల మయమే. వాళ్లకు మాత్రమే పనులు జరిగేవి. పదే పదే తిరగలేక ఏజెంట్స్ అడిగినంతా ఇచ్చేసి పనులు చేయించుకునేవాళ్లు వాహనదారులు. ఈ కలెక్షన్స్ లో కొంతమంది అధికారులకు వాటాలు ఉండేవి, కానీ ఇదంతా గతం. ఇప్పుడు మాధవధార ఆర్టీఓ ఆఫీసులో ఇలా ఉంది, నో ఏజెంట్స్ నో తిప్పుకోటాలు. ఎప్పటి పని అప్పుడే, చెప్పిన టైంకి టంచనగా జరిగిపోతుంది. గాజువాక ఆర్టీఓ ఆఫీస్ మీద ఏసీపీ అధికారులు దాడులు చేసి లక్షల రూపాయలు పట్టుకున్నాక మిగతా ఆఫీసుల్లో అలర్ట్ అయిపోయారు. ఏజెంట్స్ అన్న వాళ్లను దరిచేరనియడం లేదు. ఇంతకు ముందు ఆఫీస్ పరిసరాల్లో కుప్పలు తెప్పలుగా దుకాణాలు తెరిచిన వాళ్లంతా ఇప్పుడు పరారయ్యారు. మాధవతార ఆఫీసులో ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆరు బయట చెట్టు కింద మకాం పెట్టారు. ఎల్ఎల్ఆర్, పర్మనెంట్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్లు, ఇలా ఏ సమస్య అయినా వీళ్లే పరిష్కారాలు చూపుతున్నారు. ఏ నెంబర్ కౌంటర్ కు వెళ్లాలో ఫైల్ పై నెంబర్ వేసి ఇస్తున్నారు. ఇప్పుడు కేవలం 24 గంటల్లో లైసెన్స్ కార్డు తయారై పోస్ట్ అవుతోంది. లంచాల బాధ తప్పింది. ఇక్కడ అనాథరైజ్డ్ వాళ్ళందరినీ ఎవరిని అలో చేయడానికి వీలేదు అని చెప్పి, ఓన్లీ ఎవరైతే వెహికల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు వస్తేనే వర్క్ చేయండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. ఇంతకు ముందు ఏంటంటే ఏమి ఉన్నప్పుడు వాళ్ళు కొంత అసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళు, పబ్లిక్ ఫామ్స్ ఫిల్అప్ చేయడం అట్లాంటివి ఉండే. ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పబ్లిక్ డైరెక్ట్గా వస్తున్నారు, మేము ఎంకరేజ్ చేస్తున్నాం. దానికోసం అని చెప్పి మేము మొత్తం ముగ్గురం, ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఒక ఎంవీ ఇన్స్పెక్టర్ మార్నింగ్ 10:30 to 2:00 బయట హెల్ప్ డెస్క్లో ఉండి వచ్చిన పబ్లిక్కి వాళ్ళకి గైడ్ చేస్తా, వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళ పని సక్రమంగా జరిగేట్టు మేము చేస్తున్నాం. ఇప్పుడు ఆర్టీఓ అధికారులకు ఏజెంట్స్ ఎదురైనా ఆఫీస్ పరిసరాల్లో కనీసం పలకరించడానికి కూడా భయపడుతున్నారు. స్వయంగా అధికారులే వాహనదారులకు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఈ కార్యాలయంలో గత నెల రోజులు బట్టి కూడా హెల్ప్ డెస్క్ అనేటువంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్లో కూడా 3 కౌంటర్లు పెట్టాము. 2 కౌంటర్లలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కూర్చుంటున్నారు, 1 కౌంటర్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటున్నారు. నేను కూడా రోజు ఈ కౌంటర్ల దగ్గరే దాదాపు 3 గంటల సేపు టైం స్పెండ్ చేస్తున్నాము. దీనివల్ల పబ్లిక్ ఏదైనా అవసరాలు ఉంటే అవి కనుక్కొని మనం వాటిని ఫుల్ఫిల్ చేసే ఉద్దేశంతో యాక్చువల్గా నేను ఇక్కడ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా చూస్తున్న విశాఖ వాహనదారులు మార్పు మంచిదేనంటున్నారు. కాకుంటే ఇది 3 నాళ్ల ముచ్చట అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నారు.